వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణముకు నమస్కరిస్తూ ఆర్టీవీ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశి ఫలముల్లో భాగంగా సెప్టెంబర్ నెల, సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు, వాటి ఫలితములు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద్వాదశి రాశులలో ప్రథమం, మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి, గోచార గ్రహస్థితుల ఆధారంగా మరి ఎలాంటి చక్కటి అనుభవాలు ఎదురవుతాయి వీరికి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం కూడా గత మాసముల లాగానే చాలా వరకు అనుకూలమైన మాసంగా ఉంది. చేయి వృత్తి వ్యాపారాల యందు చాలా అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం సమయానికి చేతికందటం, ధనం పరంగా ఎటువంటి లోటు లేకుండా ఏదో రకంగా సంపూర్ణంగా ధనం మీకు కావలసినంత అందేటువంటి అవకాశం ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం తెలుస్తూ ఉంది. మీరు చేసేటువంటి కార్యముల పట్ల ఆకర్షితులై చాలామంది మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారు తయారవుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యములకు సహకరించేవారు తోడవుతారు. ఆ విధంగా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల యందు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి కాస్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసంలో పలకరించినప్పటికీ చాలా వరకు సమసిపోతాయి, పెద్ద ఇబ్బందులు మీకు కలిగించకుండా పక్కకి తొలగిపోయే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ మాసం చాలా వరకు ఆనందకరమైనటువంటి మాసంగా చెప్పాలి. అన్నింటా జయం కనిపిస్తోంది, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం తెలుస్తోంది, శుభకార్యములు చేస్తారు, దైవ దర్శనాలు, అలాగే క్షేత్ర సందర్శన భాగ్యం కూడా ఈ మాసంలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి ఉద్యోగులకు శుభమూలకమైనటువంటి చక్కటి వాతావరణం ఉంటుంది. మీరు చేసేటువంటి ఉద్యోగ పరిసరాలలో మీ పట్ల బాధ్యత పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగులు, అలాగే పై అధికారుల నుంచి చాలా వరకు ఒత్తిడి తగ్గటం, మీరు చేసేటువంటి కార్యమును అనుకూలత బాగా పెరగటం మీరు గమనించగలుగుతారు. చక్కటి సంస్కారవంతమైనటువంటి స్థితిలో మీకు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కానీ అనుకరించే వాళ్ళు కానీ, అలాగే మీకు తోడ్పాటు చేయగలిగేటువంటి మనుషులు కానీ ఎదురవుతారు. చాలా సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ పదవి దాని పట్ల చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అవకాశం ఈ మాసంలో లభించేటువంటి స్థితి ఉన్నది. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసంలో అనుకూలత బాగా కనిపిస్తుంది. అలాగే వ్యాపార లావాదేవీలు జరిపేటువంటి వారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయంగా మనం పరిగణించవచ్చు. అలాగే గతం నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వారు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో భాగస్వామ్య పక్షంతో, అంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కొంతమేర చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ చాలా వరకు వ్యాపారపరంగా అయితే, లాభపరంగా అయితే చాలా చక్కటి లాభాన్ని పొందేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించవచ్చు. ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. మీకు లావాదేవీలు, క్రయ విక్రయాలు కొంత ఆలస్యమైనప్పటికీ ఈ మాసంలో అనుకున్న సమయానికి మీకు ధనం అందలేదు అనేటువంటి మాటే తప్ప చక్కటి ధనాదాయం అయితే చాలా బాగుంటుంది. అనుకున్న కార్యములు కొంత ఆలస్యమైనప్పటికీ కార్యానుకూల్యత కనిపిస్తూ ఉంది, కార్య జయం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కానీ, గృహ నిర్మాణాది కార్యక్రమాలలో ఉండేటువంటి వారు కానీ మీ చక్కటి ప్రయత్నాలతో ముందుకు వెళ్ళవచ్చు, చక్కటి లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఇక ఈ రాశిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూల సమయం, చక్కటి అవకాశాలు ఉంటాయి. మీకు గతంలో చేసిన రుణము నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఆదాయం సమయానికి చేతికందుతుంది, పంట మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది, అలాగే మీకు తగినటువంటి తోడ్పాటు లభించే అవకాశం కూడా ఉంది. గతంతో పోలిస్తే ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి రైతులకు కానీ లేకపోతే కౌలుదారులకు కానీ అనుకూలమైన సమయంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించాలి. ఇక విద్యార్థిని విద్యార్థులకు చక్కటి అనుకూలమైన సమయం, నూతన విద్యకి అలాగే ఉన్నత విద్యకి బాటలు వేసుకునేటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొంతమేర చిన్న బద్ధకము, అలాగే
ఈ విద్య పట్ల చక్కటి శ్రద్ధ కనపరిచినప్పటికీ కాస్త మరి స్నేహితుల వల్ల కానీ లేకపోతే చెడు స్నేహాల వల్ల కానీ చెడుదారు పట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా చక్కటి మార్పు చేత మంచి పథంలో మంచి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించవచ్చు. ఉన్నత విద్యకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. అవకాశాలను చక్కగా చేజార్చుకోకుండా ఎవరైతే చక్కగా అవకాశాలను పట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారో వారు మరిన్ని అవకాశాలను పొంది చక్కగా ముందుకు వెళ్ళటానికి చక్కటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించవచ్చు. ఇక కళారంగంలో ఉండేటువంటి వారికి ఈ మాసం అనుకూలమైన సమయంగా చక్కటి అవకాశాలను ఇచ్చేటువంటి మాసంగా పరిగణించాలి. గతంతో పోలిస్తే ఇంకా మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి మాసంగా కూడా మనం పరిగణించవచ్చు. స్త్రీలకు ఈ మాసం అనుకూలమైన సమయం. అనుకున్న కార్యములు చక్కగా పూర్తవుతాయి. అందరి నుంచి ఆదరణ లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం బాగా కనిపిస్తుంది. నూతన వస్తు వాహనాలు ఆభరణాలు ధరించే అవకాశం, వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే మీరు చేసే కార్యం నలుగురు చేత ప్రశంసించబడుతుంది. నలుగురిని ఆకర్షణకి గురి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో అన్ని రంగాలలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం సూచిస్తుంది. సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి ఒక విధంగా చాలా స్పష్టంగా అనుకూలంగా కనిపిస్తుంది. మేషరాశి సంపూర్ణం.